చదువుతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చిట్టూరి ఇంద్రయ్య కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ, చాలా మందికి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా సరైన వసతులు, ఆర్థిక స్తోమత లేక క్రీడల్లో రాణించలేకపోతున్నారు. అటువంటి క్రీడాకారులను ఈ కార్యక్రమం ద్వారా గుర్తించి వారికి శిక్షణతో పాటు క్రీడా సామాగ్రిని కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆటలు ఆడటం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునన్నారు. ఆడదాం ఆంధ్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అంతటా నలుమూలల గ్రామ గ్రామాన ఈ ఆడదాం ఆంధ్రాన్ని పెద్ద ఎత్తున ఉత్సాహంగా స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతిగా ఆలోచించి ప్రజలకి ఉపయోగపడే విధంగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వాళ్ళని బయటికి బయట దేశాలకు కూడా మన వాళ్ళని తయారు చేసి పంపించే విధంగా ఒక సిస్టమ్ ప్రకారం దీని మీద చాలా ఆలోచన చేసి ఈ ప్రోగ్రాంని డిజైన్ చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదన్నా చేసినా మొక్కుబడిగా ఏదో చేసేసాం అయిపోయింది అనేది కాకుండా దాన్ని ఫలితాలు వచ్చే విధంగా ఆయన ఆలోచిస్తారు. ఆ రకంగా ఈ రోజున చిన్న కుగ్రామం నుంచి కూడా ఈ ఆడదాం ఆంధ్రాన్ని తీసుకొచ్చి మరి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున డిజైన్ చేసి ఈరోజు లాంచింగ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడే నేను మా తణుకులో పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మన పిల్లలు కూడా ఉరకలేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా ఓన్లీ చదువుల మీదే మార్కుల మీదే ఆలోచిస్తున్నారు, కానీ ఏమాత్రం ఈ పిల్లలకి మంచి గేమ్స్ మంచి ఆటలు ఆడిద్దామనే ఆలోచన తక్కువైపోయింది. దానివల్ల పిల్లలు స్ట్రెంత్ కోల్పోతున్నారు, బాగా బాడీ వీక్గా తయారవుతుంది. కానీ ఈ ఇటువంటి ఒక ఆటలకు కూడా ఒక టైం ఇచ్చి ఆ నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఏ ప్రభుత్వాలు చేయట్లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చి మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసి జాతికి మన జాతి గౌరవం పెరిగే విధంగా విదేశాల్లో కూడా ఆడే విధంగా తయారు చేయడానికి ఒక ప్రణాళిక చేయటం నాకు గర్వంగా ఉంది. దీని ఈ స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్, దాన్ని నేను జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఎంకరేజ్ చేశాను, చాలా టీములను ఎంకరేజ్ చేశాను, కబడ్డీలు అన్ని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులో వికలాంగుల క్రికెట్ వాళ్ళు కూడా